అర్జున విషాదయోగంలోని ముప్పై ఒకటవ శ్లోకం నుంచి నిమిత్తాని శ్రేయోనునాలు కనిపిస్తున్నాయి స్వజనాన్ని చంపటం వల్ల ఏమి మేలు జరుగుతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను లకాంక్షే విజయం రాజ్యం సుఖాని నో రాజ్యేన గోవిందోగై జీవితేన వా ఓ కృష్ణ నేను జయం కోరను రాజ్యం కాని సుఖాలు కాని కోరను గోవింద మనకి రాజ్యం వల్ల కాని భోగాల వల్ల కాని జీవితం వల్ల కాని ప్రయోజనం ఏమిటి ఏషా మధ్యకాంక్షితం న రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణ్యాంత్్యక్వా ధనాని చ ఎవరి కోసం మనం రాజ్యాన్ని సుఖభోగాలని కోరుకుంటామో వారు ప్రాణాలన్ని సంపదలని త్యజించి ఇక్కడ యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు ఆచార్యా పితర పుత్రా తథైవ వచ పితామహ మాతులా స్వసురా పౌత్రా శ్యాలా సంబంధినస్తదా ఆచార్యులు తండ్రులు పుత్రులు అలాగే తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు వియ్యంకులు మొదలగు వారందరూ ఉన్నారు ఏతాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్య కృతే మధుసూదన నేను చంపబడినప్పటికీ త్రిలోకాధిపత్యానికైనా వీరిని చంపటానికి ఇష్టపడను ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా